హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. తిరిగి టీనీ బుక్స్కి స్వాగతం. ఇవాళ ఏంటంటే ఒక గార్డెన్. ఇవాళ ఏంటా గార్డెనింగ్ అంటే, మనము చెట్లకి వర్మీ కంపోస్ట్ పెండ వేస్తాం కదా, సింగిల్ సింగిల్గా వేస్తాం. అట్లా కంటే ఒక్కరోజు కొంచెం కష్టపడి చేసామనుకోండి, కొద్ది కష్టమే, ఎక్కువ కష్టమేమి ఉండదు. ఏమీ లేదండి. ఫస్ట్ దీనికి మనం పెండ, ఇది పెండ ఎండిపోయిందని నేను ఇట్లా ఒక 15 మినిట్స్ అట్లా నానేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది బెల్లం, పాత బెల్లం, శనగపిండి, మట్టి, ఇది వర్మీ కంపోస్ట్, వాటర్. నేను వాటర్ ఇన్ని తక్కువ ఎందుకు పెట్టుకున్నానంటే, ఈ వాటర్ని కూడా మనం ఈ పెండ నానేసిన వాటర్ ఉంటాయి కదా, అవి కూడా వాడచ్చు. ఫస్ట్ పెండని 15 మినిట్స్ నానేయడం, ఎందుకంటే ఇట్లా ఆనేటప్పుడు మనకి కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం దీంట్లో నుంచి వాటర్ తీసేయాలి. ఎలా తీయాలి అనగా ఏమీ లేదండి, ఈ బెల్లంలోకి వాటర్ని పడేసుకుందాం. నో వే ఇట్లా చేయొచ్చు మనము, బట్ నాకు ఇట్లా అవ్వట్లేదు కాబట్టి ఈ వాటర్ యాడ్ చేస్తాం. ఈ వాటర్ని కూడా మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఇట్లా కొన్ని వాటర్ ఉంటా సరిపోతాయి మనకి. ఫస్ట్ చూడండి ఒకసారి, ఫస్ట్ ఈ పెండని తీసుకోండి. పెండని తీసుకుని దాంట్లో అయ్యాను గంప తీసుకున్న వెడల్పుగా ఉంటుంది కాబట్టి. ఇది ఎండిపోయిన పెండ అండి, అందుకే నేను నానేసా. ఎండిపోయిన పెండ పెండ కాకుండా మీ దగ్గర ఇదేమంటారు, ఎండని పెండ, లైక్ ఫ్రెష్ పెండ అంటారు కదా, అది ఉన్నా సరిపోతుంది మనకి. దీన్ని అయితే ఇప్పుడు ఈ పెండనైతే ఇట్లా స్మాష్ చేసేసా. నెక్స్ట్ ఇదేంటంటే బెల్లం కదా, బెల్లం ఒక 5 మినిట్స్ అంతే నేను నానేసింది. ఆ తర్వాత బెల్లం నాగుంది, ఆ వాటర్లో వేసేసా. ఇది ఓన్లీ బెల్లం వాటరే, జస్ట్ వాటర్ వాటర్. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు ఈ పెండ వేయాలి. బెల్లం మనకి వాటర్ అనేది మనకు అది పీల్ చేసుకుంటాం, వాటర్లోకి బెల్లం న్యూట్రియన్స్ వెళ్ళిపోతాయి కాబట్టి తర్వాత. అండ్ ఇది వర్మీ కంపోస్ట్ అండ్ శనగపిండి హాఫ్ వేయాలి. పాత శనగపిండి మన ఇంట్లో ఉంటుంది కదా, ఆ శనగపిండి వేస్తే సరిపోతుంది. ఇంత సరిపోతుందండి, నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మట్టి, మట్టి ఈజ్ మెయిన్ థింగ్. మట్టి చాలు ఇంకా మనకు మట్టి. ఇవన్నీ యాడ్ చేశాక మంచిగా చూసారా చేస్తున్నా, అన్న అయిపోయాయి ఆల్రెడీ మీకోసం అని కొంచెం ఉంచా. ఏమీ లేదండి, ఫస్ట్ తీసుకోవాలి. మీరు దయచేసి ఇవి అమెజాన్లో దొరుకుతున్నాయి తీసుకోకండి, ఇంత ఇంత వచ్చా మీకు చూపిస్తా. నేను ఫస్ట్ అనుకుంటా, నేను అనుకున్నా మినిమం ఇంత అన్ను ఉంటాయని, ఇంతకంటే చాలా దారుణంగా వచ్చాయి. ఇట్లా అనుకుంటే మనకి మంచిగా వస్తుంది. అయిపోయింది,
ఇంకా పిండి కూడా ఒకటి ఉంది, ఇంకొకటి చేయొచ్చు. ఇంకా మీరు ఇంట్లో చేసుకోండి, కానీ డబ్బులు మాత్రం వేస్ట్ చేయకండి. నేను తర్వాత చేస్తాను లేని మళ్ళీ వీడియో అయిపోయాను. ఇది ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని తప్పదు కదండి, మనం కొన్నాక వాడాలని ఇంకా మా మమ్మీ వాడింది. దంటడాయ్ దగ్గర కొంచెం చూపిస్తాను. దంటడాయ్ చూసారా ఎంత బుడ్డి బుడ్డిగా ఉన్నాయా. సరే అండి, బాయ్. మీరు మాత్రం అమెజాన్లో అస్సలు పర్చేస్ చేయకండి. బాయ్.